వెల్కమ్ టు స్పైసీ స్టఫ్. హలో అండి, నేను మీ దీప్క. ఈరోజు మన రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఎగ్ అండ్ బ్రెడ్ కాంబినేషన్తో చేయబోతున్నాం. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ టైం మనకి బాక్సెస్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలకి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్ టోస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసేసుకోండి. ఇవి అటు ఇటు ఫ్రై చేసుకుని నెక్స్ట్ బంగాళదుంపని ఇలాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నామండి. ఇవి కూడా అటు ఇటు ఫ్రై చేసుకుని నెక్స్ట్ ఒక క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం కట్ చేసుకున్న పీసెస్ వేసేసుకుంటున్నాము. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నేను స్వీట్ కార్న్ని వేసుకుంటున్నానండి. ఒక 1 కప్ స్వీట్ కార్న్ వేసుకున్నాను. అలాగే ఇప్పుడు బ్లాక్ పెప్పర్ అండి, మిరియాల పొడి వేసుకున్నాను అండ్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం ఇవన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఇలాగా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో మనం ఉల్లికాడలు యాడ్ చేసుకుని అటు ఇటు తిప్పుకొని దింపేసుకుంటే సరిపోతుందండి. ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా కనుక బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుని మన పిల్లలకి పెడితే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారండి. ఈ మిశ్రమం అంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి. ఇప్పుడు మనం ఒక కోడిగుడ్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉన్నట్లయితే యాడ్ చేయొచ్చు. స్పైసీనెస్ కోసం కొరియాండర్ కూడా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుంటున్నాను. మనం ఇందులో గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అనేవి మన ఆప్షనల్ అండి. నెక్స్ట్ మనం ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని మధ్యలో ఇలాగా కట్ చేసుకోవాలండి. నేను చూపించిన విధానంలో కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మధ్యలో వరకు తీసేసుకుని ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని బ్రెడ్ స్లైస్ని పెట్టేసుకుందాము. అండ్ ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మధ్యలో పెట్టేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఈ మధ్యలో స్టఫింగ్ అంతా ఫిల్ చేసేసుకుని పైన మనం చీజ్ని తురుముకుని వేసేసుకుందామండి. మొజరిల్లా చీజ్ని వేసుకుంటున్నాను నేను. దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైస్ని కొంచెం గట్టిగా పెట్టేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ దీనిపైన నేను కాస్త బటర్ అప్లై చేస్తున్నానండి. ఈవెన్గా బటర్ని స్ప్రెడ్ చేసేసుకోండి. మనం టర్న్ చేసుకున్నప్పుడు మంచిగా రోస్ట్ అవుతుంది. ఇప్పుడు టర్న్ చేసేసుకుందాము. చూసారు కదా, మంచిగా రోస్ట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు అంతే అండి, ఎంతో ఈజీగా మన ఎగ్ టోస్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇలాగే మనం మిగతావి కూడా చేసేసుకుందాము. ఇంతే అండి, సేమ్ రిపీటెడ్ ప్రాసెస్లో ఇంకొక 2 ఎగ్ టోస్ట్లు ప్రిపేర్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇలాగా మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీ అండ్ సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. చూసారు కదా, తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ దీన్ని మనం టమాటో కెచప్తో కాంబినేషన్తో తినేయచ్చు. అండ్ మార్నింగ్ టైం చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందామండి. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన మన ఎగ్ టోస్ట్ ప్రిపేర్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మంచిగా టొమాటో కెచప్ కానీ టొమాటో సాస్ అలా మనం ఏ కాంబినేషన్తో అయినా తీసేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. అండ్ ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలో కట్ చేసుకుని పైన ఈ టమాటో సాస్ అనేది ఇలా మంచిగా డిజైన్గా యాడ్ చేసుకోండి. చూపిస్తున్నాను మీకు ఎలాగుందనేది. చూసారు కదా ఎంత బాగుంటుందో. తప్పకుండా ఇలా ట్రై చేసేయండి. ఇంట్లో పిల్లలతో సహా చాలా బాగా తింటారు. పిల్లలు ఎప్పుడు అది తినరు ఇది తినరు అని అనుకుంటారు కదండి. ఇలా చేసి పెట్టండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేసేయండి. మరి నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మళ్ళీ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.